దేశంలో పేరున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన విచారణ సంస్థ సిబిఐ. అఫ్ కోర్స్ రాజకీయ నాయకుల చేతిలో ఉన్నటువంటి తాడుకు వీళ్ళ మెడ అంటించిన తర్వాత అది కాసింత విశ్వసనీయత కోల్పోతూ ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విచారణ సంస్థ ఏది అంటే సిబిఐ. సో ఆ సిబిఐ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చేసిన విచారణను, అందులో ఉన్నటువంటి లోపాలను, 4 సంవత్సరాలుగా వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపి దానిలో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టాలి అంటే దమ్మున్న జర్నలిజం కావాలి, విషయం మీద కంప్లీట్ పరిజ్ఞానం పట్టు కావాలి, చాలా ధైర్యం కావాలి. ఏదో గాలి మాటలో గాలి కబుర్లో చెప్పి పడేయడం కాదు, ఒక ఖచ్చితత్వంతో కూడినటువంటి కథనం రాయాలి అంటే ఆషామాష విషయం కాదు. ఆ పని చేసి చూపించారు పెద్దలు, సరితా రాణి గారు జర్నలిస్టు, చాలా సీనియర్ మేడం గారు సరితా రాణి అని. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఒక భారతదేశంలోనే కాదు దక్షిణాసియాలోనే బాగా పట్టున్నటువంటి జర్నలిస్టులో, దక్షిణాసియా మీద బాగా పట్టున్నటువంటి జర్నలిస్టులో తాను ఒకరు. భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా స్వింగ్ ఆపరేషన్లు చేసి కొందరు దేశ అధ్యక్షులు ప్రధానమంత్రుల చేత కూడా అప్రిషియేషన్స్ అందుకున్నటువంటి జర్నలిస్టు. ప్రస్తుతం బిజినెస్ స్టాండర్డ్స్ ది వైర్కు పనిచేస్తూ ఉన్నారు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా. సో తాజాగా తను ద వైర్కి రాసినటువంటి కథనం ఏదైతే ఉందో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ విచారణ కడిగి పడేశారు. ఇదేం విచారణ, కొందరు వ్యక్తులను ఖచ్చితంగా టార్గెట్ చేసుకొని వాళ్ళ చుట్టే ఈ కేసు తిప్పాలని చెప్పి అదే తిప్పుకుంటూ పోయారు. ఒక్క ఆధారం లేదు, ఒక్క సాక్ష్యం లేదు, అసలు సిసలైన ఆర్థిక విషయాలు ఎందుకు వదిలేశారు, పొలిటికల్ మోటివేటెడ్ అయితే దానికి ఎక్కడి నుంచి మొదలెట్టాలి, 2017 ఎమ్మెల్సీ ఎన్నికలైతే అప్పుడు గెలిచిన బీటెక్ రవి నుంచి కదా విచారణ చేయాలి, అప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న జిల్లా మంత్రుల మీద కూడా చేయాలి, ఏ ఆధారాలు చూపెట్టారు, ఇందులో ప్రధాన నిందితుడు నేను హత్య చేశానని చెప్పి ఒప్పుకున్నటువంటి వ్యక్తి దస్తగిరికి సిబిఐ బెయిల్ ఇవ్వడం ఏంటి, వాళ్ళ అనుచరుడి దగ్గర ఎక్కడో డబ్బులు దొరికితే ఆయన స్టేట్మెంట్ తీసుకోకపోవడం ఏంటి, ఆ డబ్బులు ఎవరిచ్చారో చెప్పకపోవడం ఏంటి, ఇటువంటి దారుణమైన విచారణ ఏంటి అని చెప్పి ఒక రేంజ్లో కడిగి పడేశారు. వచ్చే ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ అస్త్రాన్ని వాడి పై చేయి సాధించాలి అని, రాజకీయంగా ఈ అస్త్రాన్ని వాడుకోవాలని చెప్పి భావించిన విపక్షాలకు, విపక్ష మీడియాకు, సరితారాణి గారు రాసినటువంటి ఈ కథల మీద అయితే ఉందో, దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయ్యేసరికి, సిబిఐ మీద కూడా ఒక విధమైన ప్రెజర్ కలిగేసరికి, తెలుగుదేశం పార్టీకి దిక్కుదోచిన పరిస్థితికి వచ్చి ఆ సరితారాణి గారి మీద దూషణలకే దిగుతున్నారు. మరి పార్టీ పెద్దలు దీని వెనక లేకుండా ఈ స్థాయిలో దూషిస్తున్నారో అర్థం కాదు. అమ్ముడుపోయారని ఇంకొకటి, తను చాలా ప్రెస్టీజియస్ జర్నలిస్ట్, అమ్ముడుపోయేటట్లయితే ఎటువంటి కార్పొరేటర్లకు అమ్ముడుపోయే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆమెకు ఈ ఎదవలకు తెలియట్లేదు. ఎవ్వరు వీళ్ళకు వ్యతిరేకంగా ఎవ్వరు కాసేంత నిజాల వైపు మాట్లాడితే సార్ వీడమ్ముడిపోయాడు వాడమ్ముడిపోయాడు వాని పేటీఎంలో 5 రూపాయలు వచ్చింది వీని పేటీఎంలో, అరే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ స్టామినా ఏంటి, ఇటువంటివన్నీ కూడా వదిలిపెట్టేసి ఆమె మీద దారుణమైన దూషణలకు అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా దీన్ని కాసేంత ఊతమిచ్చే విధంగా ఉండడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఎవరి మీద అనేటువంటి దాడి చేస్తారా, ఎవరి మీద ఇలాంటి దూషణలకే దిగుతారా, కనీసం ఆమె మీద ఇలాంటి దూషణలు దిగాలి అంటే కాసేంత సిగ్గైనా అనిపించదా, సిగ్గు అనిపించకపోవడం కాదండి, వీళ్ళకి తెలియకపోవడం, అజ్ఞానమా మూర్ఖత్వమా అంతకుమించి ఇంకేమైనా ఉన్మాదమా తెలియదు. తాను రాసినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వీళ్ళు చెప్పాలి, అదిగో దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉండు అందరూ అదే మాట చెప్పాలి, దీని వెనక అవినాష్ రెడ్డి ఉండు అందరూ అదే మాట చెప్పాలి, దీని వెనక ఇంకొకరు ఉంటారు అందరూ అదే మాట చెప్పాలి. అరే ఏంటి కారణం, ఎవరికి లాభం, వాళ్ళు ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఆయన ఉంటే ఎవరికి నష్టం, ఎవరికి లాభం లేకుంటే, వీటన్నిటి మీద కదా విశ్లేషణ చేయాలి, వీటన్నిటి మీద కూడా మాట్లాడుకోవాలంటే వాళ్ళకి అవన్నీ నచ్చవు, అసలు నచ్చవు. మనం ఏమైనా అన్నామంటే అదిగో నన్ను మిమ్మల్ని ఏంటి, అంత పెద్ద జర్నలిస్టులు విదేశాల్లో కూడా స్వింగ్ ఆపరేషన్లు చేసే సత్తా ఉన్నాను, పోయి ఆమెను కూడా అమ్ముడు, అరే అమ్ముడు ఇటువంటివన్నీ ఈ దారుణంగా దూషణలు తిరుగుతున్నారు, ఆశ్చర్యం అనిపించింది వాళ్ళని చూస్తుంటే.